అబ్బా నీకు పెద్ద జలం ఏర్పడుతుంది అన్నాడు. జలం 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 బాగా పడుతుంది. నాకు పొలమే లేకుంటే జలవేడ పొలమే లేని జలవేడ జలవేడ. వాస్తవం అండి, అబద్ధం కాదు. నాకు ఒక సన్నిహితుడిని గొడవచ్చి సుబ్రహ్మ నాయుడు ఉన్నాడు వడ్లపూడిలో. ఇదంతా జరిగింది నేను వడ్లపూడిలో ఉన్నప్పుడు. అట్లాగా గొడవచ్చి సుబ్రహ్మ నాయుడు ఒక సన్నిహితుడు ఉన్నాడు. ఆయన నా మీద ఎల్లలేని అభిమానం ఆయనకి. ఆయన నా కోసం 530 రూపాయలకి 3 ఎకరాల పొలం కొని 530 రూపాయలకి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు స్వామి ఏమన్నాడు అంట చేయి చూపించి గొడుగు ఇదే భాష బయటికి కూర్చున్నట్టుగా ఆ భాష అంటూ గొడుగు నీ కోసం పొలం కొని ఎదురు చూస్తున్నాడు అని అన్నాడు. సరే ఆడకి అయిపోయిన తర్వాత అబ్బా మీ ఊరికి కంపేసేస్తుంది, పెద్ద ప్రణయం సంభవిస్తుంది, మీ ఊరు దక్షిణ ఆగ్నేయం పెరుగుతుంది, ఆ విధంగా జరిగితే పెద్ద ముప్పు వస్తుంది, పెద్ద ప్రణయం జరగద్ది అని చెప్పాడు. ఈ ప్రణయం కూడా నీకు పెద్ద ముప్పు వస్తుంది అన్నాడు. నేను దాంతో గమ్మునకుండా నాకేమస్వామి ముప్పు అన్నాను. ఏం లేదు లేకో అంతే ఆడకాడికి ఆయన ఆపేశాడు. తర్వాత ఈయన నాకు నేను ఇప్పుడు చెప్పను అన్నాడు కదా, నేను 86లో యాగంటికి పోయినాను. మఠం బ్రహ్మగారం మఠం పోయి క్షేత్రాలు యాగంటికి పోయి యాగంటికి పోతే ఆ గుహలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద స్వామి. ఆయన లీలేడు అస్థి పంజరంలాగా ఉన్నాడు. ఆయన నమస్కారం చేసి పాదాబంధం చేశాను. ఏం స్వామి మీ బోటోడు ఏడు పడుకుంటేట మా బోటోడికి ఏదైనా చెప్తే కదా మా కర్మ ఈడారితే అన్నాను. నేను చెప్పడం ఏముంది నీకు, రాముడికే ఈడారలేదు కర్మలు, రాముడికే కోరికలు తీరలేదు, నీకు ఆయన చెప్పుండడు పోయి చెప్తానని అని అన్నాడు. ఆయన చెప్పుండడు పోయి చెప్తానని అన్నాడు. ఆయన ఎవరో, ఈయన ఎవరో, ఆయన ఎవరో నాకైతే తెలియదు. ఇప్పటికి ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేదు, ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు. ఇది నాకు జరిగిన ఒక్క నిమిషం. 80 నుంచి నేను ఏరి ఊరు వెళ్ళిపోయినా. 80 నుంచి ఏరి ఊరు వెళ్ళిపోయినా, అదే ఏరంపల్లి. మాకు ఒక ఇబ్బంది ప్రాణయం చెప్పానే, ఆ ప్రాణయంలో మాకు ఇబ్బందులు వచ్చేసి 2 జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి ఏరంపల్లికి వచ్చా. ఏరంపల్లికి వచ్చేసిన తర్వాత నాకు ఇంకా ఇబ్బందులు వచ్చినాయి. ఆ రోజు నేను ఎక్కువగా బ్రహ్మంగాను పూజ చేస్తాను. ఆ రోజు శనివారం స్నానం చేసి ఆయనకి ఈయనకిద్దరికి కాయగొట్టే గత్యంతరం కూడా లేదండి. దీపారాయణం చేసి దండం పెట్టుకుని ఏమైనా ఈ పరిస్థితిలో ఉండదు, ఈ పరిస్థితి చేస్తాను అన్నాను నేను. ఇద్దరు ఆ రాత్రి 4 గంటల సమయంలో ఇద్దరు నన్ను ఏం చేసి, నేను ఆచార్యని కదా, నువ్వు ఎందుకు బాధపడుతుండవు, నేను నీతో ఉండవు, నువ్వు నీ విద్యను ప్రారంభించు అన్నాడు. అక్కడి నుంచి లక్ష్యంగా ఉన్నాను, నేను పోవాలని ప్రయత్నం చేశాను. మళ్ళా దర్శనమిచ్చి ఇక్కడ ఇల్లు కట్టమన్నారు. అంతస్తుల బిల్డింగ్ కట్టాను, 7 ఎకరాల పొలం, 2 అంతస్తుల బిల్డింగ్, 7 ఎకరాల పొలము, 4 బిడ్డలు, ఒక డాక్యుమెంట్, కొడుకు డాక్యుమెంట్ రైటర్, కూతురు పంచాయతీ, సంతోషం, ఒక కూతురు కార్పొరేట్ జాబ్, కొడుకు వ్యవసాయం. ఓడిన కృష్ణమాచారి గారు మీకు స్వామి వారి శుభాశీస్సులు నిండుగా ఉన్నాయి. స్వామి సమాధి అయిన తర్వాత ఒక్కరోజే వచ్చా. నేను గొనగంగుడికి రాను, రాదలుచుకోను, మాతా దండం పెట్టి వెళ్ళిపోతా ఆశ్రయంలోకి రాను. ఎందుకంటే అది నా మనస్తత్వం, అది నా ఉద్దేశం. అది నా ఇంట్లో పటం ఉంటుంది, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మూడవక కృష్ణమాచారి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈయన గారు 1976లో ఏప్రిల్లో గొట్లపాలెంలో అక్కడ ఒక దగ్గర వస్తున్నాడు. వస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కోళ్ల ఫారం పెట్టాలని తాటి పద్దలు ఒక బండిలో తోలుకొని వస్తూ ఉన్నారు. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ అబ్బాయి ఒక వడ్డీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు కూడా, చాలా కుంట వెంకటయ్య ఆయన పేరు. ఆయన ముందు బండి తోలుతున్నాడు, ఈయన బండి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే బాగా ఇది ఉంటాయి కదా చావుండేవి, చాలా రోజులు ఉంటాయి తాటి మావి, 5 రోజులు కూర్చుని ఉంటారు వీళ్ళు. తోలుకొస్తూ ఉంటే కొంచెం దూరంలో ఒక 45 సంవత్సరాల వయసు ఉండే ఒక మనిషి కనిపించాడు. చిన్న క్రాపు, ఉదయం 10 గంటల సమయము, ఆయన ఊదిరేకలు ఒడ్డు పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఆ చూస్తే ఆయన ఏదో కొంచెం పవిత్రతా భావం కలిగింది వీళ్ళకి జన్మ సంస్కారం వల్ల. వెంటనే ఈయన పోయి దిగి, ఆ పిల్లవాడు దిగల, దిగి ఈయన పోయి నమస్కారం పెట్టి చేతులు జోడించి, స్వామి నువ్వు ఎవరు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశారంటే, ఆ సాధువు గారికి నటరాజమూర్తిలాగా ఈ కాలిట్లా ఈ కాలిట్లా పెట్టుకుని నిలబడే అలవాటు,
వ్యత్యస్త పాదార వింద విష్ణు వందిత ముకుంద అని చెప్పినట్టు ఆ విధంగా నిలబడ్డారు ఆయన. అప్పుడు నిజానికి ఆయన పొడవైన మనిషి, నిలబడ్డ కొంచెం పొట్టిగా అనిపించారు. అప్పుడు ఈయన అడిగారు, స్వామి నీది ఏ ఊరు అంటే, నాకు ఏ ఊరు ఊరని ఏముంది నాయన అన్నాడు. ఊరు లేకుంటే ఎక్కడ ఉంటావు నువ్వు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఈయనను మీరు చూస్తే అర్థమైంది కదా, కొంచెం లాజికల్గా ప్రశ్న వేసే స్వభావం మీరు. అనగానే ఏముందంటే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వడ్లపూడి దగ్గర క్వారీ పగలు పడుతున్నారు, ఆ పక్కనే ఓ వంగ తిప్ప అని ఉంది, నేను ఆ తిప్ప నుంచి వస్తున్నాను అన్నాడు. ఈయనే గమ్మున ఉండడు కదా, అయ్యా నువ్వు బొట్లు పెట్టున్నావు, బొట్లు పెట్టే ముఖాన్ని ముందు స్నానం చేస్తున్నావు, ఆ కొండ మీద నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, స్నానం ఎక్కడ చేసావు, ఈ బొట్లు ఇవన్నీ ఎక్కడ పెట్టుకొచ్చావు, ఇంత శుద్ధంగా ఉన్నావే అని అడిగాడు. అడిగితే నాకెందుకు నాయన నీళ్లు అన్నాడు ఆయన. అయితే ఆయన చేతిలో ఒక చిన్న కర్ర ఉంది, ఎంతసేపు మాట్లాడినా ఆయన అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఈ పిల్లాడేమో బండి దిగల, అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈయన గమ్మున ఉండకుండా ఈయన కొంచెం సహాయం చేసే స్వభావం ఉంది, అందువల్లనే సుభిక్షంగా బతుకుతుంటాడు. ఎందుకయ్యా ఎండకెళ్తావు, మా ఊరు శివరామనాయుడు వెంకట సుబ్బానాయుడు వాళ్ళకి లారీలు ఉన్నాయి, వాళ్ళు కలిచేడు నుంచి రాయి దొరుకుతున్నారు కాబట్టి మీరు కానీ వస్తే లారీ ఎక్కించి ఫ్రీగా పంపించేస్తాను అన్నాడు, సాయం చేద్దామని. అట్లా ఎప్పుడైతే అన్నారో, అయ్యా నేను లారీలు బస్సులు ఎక్కనులేను ఆయన అని ఒక కండువ లాంటి గుడ్డ నడుగు చుట్టుకొని ఉన్నాడు. అట్లా 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 వెనక్కి వచ్చి ఆయన నడిచి లోపలికి అట్లా వెళ్ళాడు. ఆయన వెళ్ళడం చూసిన తర్వాత ఆ బాటలో ఏట్లోకి వెళ్ళారు. అప్పుడు ఏమైందంటే, ఆ ముందున్న బండి మనిషి ఉన్నాడే, అయ్యా ఆయన మామూలు కాదు, ఆయన ఏదో దేవుళ్ళు అంటే ఆయన ఉన్నాడు అని అతను దిగి వచ్చారు. ఇద్దరు కలిసి గంట ఎక్కారు, ఆ మనిషి కనిపించలే, తాడి చెట్టు ఎక్కి కూడా ఎడకనా పోతే మనిషి కనిపిస్తాడని. భగవద్ అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఏ రూపంగా వస్తుందో తెలియదు. నిజమైన మహానుభావులు అనేక రూపాలలో భక్తుల్ని అనుగ్రహిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది అనేక మంది మహనీయుల దివ్య చరిత్రలో ఉన్నాయి. ఈయన 76లో ఈయనకు కొడుకు పుట్టాడు, అతనికి పోలియో, కాళ్ళలో ఎర్రటి మచ్చ వచ్చింది దీనికి. అప్పుడు స్వామి దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, జన్మాంతర సంస్కారం గురించి స్వామి కొన్ని వందల సంఘటనలు చెప్పారు, కానీ ఆ సంఘటనలు ఇది ఒక ప్రత్యేకమైన. వీళ్ళు రాబోయే ముందు స్వామి చెప్పాడు, ఆయన వస్తున్నాడే వస్తున్నాడే అని వస్తున్నాడే, బాగా పరిచయం ఉన్న ఆయనలాగా వచ్చారు కూర్చున్నారు. అప్పుడు వీళ్ళు టెంకాయ కొట్టుకుని 2 రూపాయలు దక్షిణ పెట్టుకున్న తర్వాత, అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయ్యా అన్నాడు. ఆయన చెప్పారు, నేను ఇప్పుడు నిరుపేదను, సెంటు ఆస్తి కానీ దిక్కు కానీ ఏమీ లేదు, నన్ను ఎందుకు ఈనట్టు అన్నాడు అని. వెంటనే స్వామి సమాధానం, నువ్వు సందేహపడబాకు, పోయిన జన్మలో దక్షిణ దేశంలో కోమటింట్లో పుట్టావు, లక్షలు కోట్లు పడిగలు వ్యాపారం చేస్తాను నష్టపోయావు, నువ్వు కొంత బాకీ పడ్డావు, ఆ బాకీ యొక్క ఎవరు బాకీదారుల బాధ ఫలంగానే నీకు ఇదిగో జాలి మీద ఈ మచ్చ వచ్చిందని చెప్పారు. మిత్రులారా, రుణము శత్రుత్వము హత్య అనే వాటికి పరిహారం చెల్లించక ఎప్పుడు తప్పదని ఋషులు చెప్తారు, సాయిబాబా వారు చెప్పుకున్నారు. జరిగింది అది ఈయనకు ఆ గత జన్మలో వీరి పరిస్థితి ఏమిటి, ఎవరో వ్యాపారం చేస్తూ నష్టపోయి ఒకరి బాకీ చెల్లించకపోతే ఈ జన్మలో జబ్బుగా వస్తే ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించడానికి కావాల్సిన సంస్కారం ఆయనకి ఏర్పడింది. దానికి ఆయన చెప్పిన పని ఏంటంటే, రామ మందిరానికి వెళ్ళి దీపారాధన ఉంది, శనగలుగులు బెల్లం కలిపి పంచు. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల అతనికి ఆ పాప విముక్తుడయ్యాడనమాట. శ్రీ గురు చరిత్ర అని ఒక పావన గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఆమె కష్టాల్లో ఉంటే ఆమె చెప్తాడు, నీ భర్త 1000 మంది బ్రాహ్మణులకు అన్నం పెడతానని మొక్కుకున్నాడు, సమర్థ సద్గురుడైనటువంటి సమర్థ స్వామి చరిత్రలోనూ ఇట్లాంటిది ఉంది. ఆ మొక్కు వాళ్ళు తీర్చలేకపోతారు, తీర్చలేకపోతే ఈ జన్మలో ఆమె ఒక్క సమర్థుడికి అన్నం పెడితే 1000 మందికి పెట్టినట్టు ఫలితం లభించినట్టు అక్కలగూడ స్వామి అనే సమర్థుల చరిత్రలో ఉంది. అదేవిధంగా ఈయన శనగలు బెల్లము పెట్టి పూర్వజన్మలో ఏమేమి రుణం ఉన్నారో ఆ రుణవిముక్తులైనటువంటి వ్యక్తి మన ఎదుట కూర్చున్నాడు. ఈరోజు మనం గొలవమూడికి వచ్చి ఎన్ని జన్మల ఏ రుణాలున్నా సరే ఆయన అనుగ్రహంతో పోగొట్టుకోగలము, రుణ విముక్తులమై పావనమూర్తులమై గురుకృపా కటాక్షానికి మనం పాత్రులం కావడం అనడానికి ఒక మంచి ఉదాహరణ ఈయన గారికి వచ్చిన దివ్యానుభవం. అట్లాగే ఇంకొక విషయం చెప్తారు, అది ఇంకా బాగుంది. అయా నీకు జలం పడుతుంది అన్నారు, నీళ్లు పడాలంటే ఏం కావాలి, పొలం ఉండాలి, సెంటు పొలం లేని నాకు నీకు ఎక్కడ పడతాయి స్వామి అని అన్నాడు. అంటే ఒక ఆయన 530 రూపాయలకు అదిగో పొలం కొనుక్కొని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, అదుగో 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 అని చెప్పారు. చిత్రంగా ఏంటంటే ఆ పొలం ఈయనదైంది, ఆ మిత్రుడు ఎవరో ఈయనకి ఇచ్చారు, దాంట్లో వేస్తే పడే నీళ్ల గురించి కూడా చెప్పాడు. ఎంత అద్భుతం! ఈ సంఘటనలు ఏ నవలలోనో ఏ సినిమాలోనో ఎక్కడా ఉండవు,
జీవనం అనే నాటకంలో ఇంత అద్భుతమైనటువంటి కృపా కరుణాసింధు అయినటువంటి స్వామి దివ్యలీల మనం ఇక్కడ ప్రత్యక్షంగా వింటున్నాం. అదేవిధంగా వీళ్ళు ఊరు గురించి వీటి గురించి చెప్పిన విశేషాల ద్వారా మనకీయన నిజంగా పుట్టిందేమో పెరిగి దక్షిణాదిలో వచ్చి జీవిస్తూ అన్నం పెట్టిందేమో ఆంధ్ర ప్రాంతము, స్వామి అనుగ్రహము. ఆ విధంగా ఈయన చాలా మంచి వ్యక్తి. ఈయన నుంచి తెలిసిన ఈ సంఘటనలన్నీ మనకు మన అద్భుతమైనటువంటి చరిత్రలో రాసుకోవటానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకని వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు నీనావతి గారు, ఈమె భర్త గారి పేరు రాధానాయుడు. వీరు పాండూరు దగ్గర కైవండూరు అనే గ్రామంలో ఉంటారు. ఆమె చిన్నతనంలో వీళ్ళు స్వామిని చూశారు. ఆ ఊళ్ళలో స్వామి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో అనే విషయం ఇప్పుడు మనం చెప్పుకోవడం ద్వారా మా ఇది ఉంది. వీళ్ళలో ఒక గొప్ప విషయం ఉంది మిత్రులారా, ఏమిటంటే ఏమాత్రం భేషజం లేకుండా వాళ్ళకి తెలిసింది చెప్తారు. అందుకని వాళ్ళు చెప్పిన విషయాలలోంచి మనం ఎంత స్వామి దయను అనుభవించవచ్చు. స్వామి వస్తాడంటే మన ఆయనకి ముందే చాలా సరి గబగబని మనుషులు దూరుతురు సాయి ఏ సాయి వస్తున్నారు గబాలని సెట్టే బాబు గోవిందయ్య ఉన్నాడో లేడో నాకు తెలియదు. గోవిందయ్య ఇంట్లో కట్టెలు ఉన్నాయి, నేను అడుగుంటూ ఉన్నాయి ముందేసుకుంటా అంటారు. అప్పుడు మేమంటాం ఏ స్వామి ఏ సమయ ఏ రామయ్య అంటూ ఇక్కడ ఏమి లేదు అంటే అబ్బో మీ తెలదు మీ పోండి ఆడు ఉండ జీతం పోతా ఉంటాం అంటారు. మేము పక్క పక్క నవ్వుకుంటాం వస్తురు దొండదనేసి ఇది చెప్పిస్తావు ఎత్తుకు పోయి గుండె వేస్తారు. గుండె వేసుకుంటే నాయన కూడా మేము ఏమి అర్థం చెప్పవు అంటే మాకు సొంతిల్లు మరక మాకు ఇది మరకదా. మేము పోయిన ఆయన మీన మాయేస్తా ఉంటే పిల్లలు ఎవరు వచ్చినా కొంచెం అదిలిస్తున్నాం తొలిచమ్మా వీళ్ళంతా. మేము పోయి కూకుండా అదిలిన అదిలేరు ఏం చేరు. మేము పోయి అత్త ఏం చేరు ఆయన మీన మాయేస్తారు మాట్లాడుతుంటే గొమ్మని ఇంట కూకుని ఉంటాం పక్కలో. ఆ నాకు తర్వాత మా నాయన పాల మీద పోయి చూసుకుని తీసుకుని వచ్చాడంటే నాకు అది కావాలి ఇది కావాలని చెప్తాడు. నాయన తీసుకొచ్చి ఇస్తాడు. మా నాయన అడిగినట్టు ఎవరిని అడగడు ఆయన స్వామి. అది ఇప్పుడు కూడా నీళ్ళు మాట్లాడి నీళ్ళు చూసినట్టుగా ఉండదు మాకు స్వామి. చాలా బాగుందమ్మా. అమ్మ ఏం చెప్పారంటే వీళ్ళ చిన్నతనంలో స్వామి వచ్చి ఉదయాన్నే ఊ వీధిలో నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి స్వామి కాళ్ళ మీద పడి దండం పెట్టేవాళ్ళు. ఆ తర్వాత స్వామి కాళ్ళు తాకనిచ్చేవారు కాదు. వీళ్ళ అమ్మ అంటే తులసవ్వకు స్వామికి ఇష్టం ఇష్టం. ఆమె స్వామికి అన్నం పెట్టేది. వీళ్ళమ్మ తులసవ కూడా వాళ్ళ అమ్మను స్వామికి అన్నం పెట్టడానికి ఒప్పుకునేది. అంటే ఎంతో పవిత్రులైన వాళ్ళ దగ్గర తప్ప ఆయన అన్నం తినేవారు కాదు. అదేవిధంగా తులసవ స్వామికి దండం పెట్టుకోండి, ఒరే బిడ్డలారా చదువు బాగా వస్తుంది నాయన అని చాలామందిని స్వామికి దండం పెట్టుకోవడానికి ప్రోత్సహించేదట వీళ్ళ ఊర్లో. ఆ విషయం కూడా వీరి ద్వారా మనకు తెలిసింది. మా కోసం నెయ్యి మొదలైనవన్నీ ఇక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వీళ్ళందరూ వెళ్ళి నిలబడితే స్వామి వరుసగా మనం ఇంతవరకు ఏం తెలుసు అంటే మనకి ఎవరైనా వస్తే వాళ్ళకొక్కరికే తన దగ్గరుండే ఇట్లాంటి భయపంచకు ముళ్ళేసి ఆ ముళ్ళతో ఇట్లా అనేవారు. అట్లా విధించేది వీళ్ళకు వరుసగా బిడ్డలందరినీ నిలబెట్టి ఒకేసారి సామూహికంగా చేసేవారట. అది గొప్ప ఆశీర్వాద సూచిక అన్నమాట. ఆ తర్వాత ఇప్పటికీ నన్ను అదే కాపాడుతోంది, ఆయనాడు మమ్మల్ని ఏదైతే అనుగ్రహించారో ఆ అనుగ్రహం కాపాడుతోంది అని అమ్మ చెప్పుకున్నారు. అదే కాకుండా చివరికి ఆయన డోలీలో వచ్చే రోజుల్లో కూడా వరిగడ్డి తెప్పించి దాని మీద కూర్చునేవారు. ఇంకా ఒకసారి వీళ్ళ నాన్నగారికి వీపులో గడ్డ వచ్చింది. స్వామికి చెప్పుకుంటే నువ్వు ఎక్కడికి పోవద్దు, ఏదో ఒక ఆకు పేరు చెప్పారు అది వీళ్ళకి గుర్తులేదు, అది కట్టండి పోతుంది అన్నారు, అది కట్టారు. తర్వాత క్రమంగా వచ్చి దాని ద్వారా తగ్గిపోయింది మూడు సార్లు గట్టేప్పటికి. అదేవిధంగా రాజపద్మాపురం వస్తే నెల రెండు నెలలు ఉండేవారు, ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేవారు. తులసవ మమ్మల్ని ఎంతో చూసేది. మా బంధువు పెంచలేని భక్తవత్సల నాయుడు ఒకరోజు వీళ్ళకి ఏదో గటమట తేడా వస్తే వీళ్ళ నాన్న అటు నెట్టాడు. నెట్టేవాడికి ఆయన పడి స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన తర్వాత వెంటనే ఈమె ఎంత మంచివని అంటే పరిగెత్తుకుపోయి తలపై నీళ్లు చల్లి స్వామి వేలిముద్రలున్నాయే ధూపం వేసి సాంబ్రాణి వెలిగించి స్వామి చెప్పారు ఎవరైతే నన్ను స్మరించి ధూపం వేస్తారో అక్కడ నేనుంటాను అని. వెంటనే ఏం చేశారు ఆ వేలుముద్రలు తీసుకుపోయి వీళ్ళ నాన్నకు తాకిచ్చింది. వెంటనే ఆయనకు స్పృహ వచ్చి స్వామి మా నాన్న నువ్వే కాపాడాలని ప్రార్థించగానే ఆయనకు మేల్కొన్నాడు, స్పృహ వచ్చింది. అది అప్పటికి స్వామి శరీరంతో ఉన్నారు దేహంలో భూమి మీద. ఆ తర్వాత ఇప్పుడు చిన్మయంగా సర్వదా సర్వత్రా ఉన్నారు. ఒకసారి వీళ్ళ పక్కింట్లో ఉన్నారు ఆయన స్వామి. వీళ్ళమ్మను పిలుచుకురమ్మని చెప్పి వెళ్ళిన తర్వాత అమ్మ మీకు టెంకాయ బుర్ర వస్తుందన్నారు. అంటే అర్థమైందంటే వాళ్ళు చాలా నష్టపోయారు ఆ తర్వాత. అదేవిధంగా తెల్లవారి లాంతర తీసుకొని పోయి వీళ్ళ అమ్మతో పాటు పోయి తెల్లవారకు తలికే ఆ గుండం చుట్టూ తిరిగి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు.
స్వామి ఆ రోజుల్లో చెప్పిన ఒక మాట ఈ విన్నది, ఎద్దులు మొద్దులు లేని బండ్లు వస్తాయో అంటే అప్పటికి ట్రాక్టర్లు ఇండియాలో లేవు, పశువులు లాగని బండి రావడం అనేది బ్రహ్మంగారు కూడా చెప్పినట్టు చెబుతారు. ఆ విధంగా స్వామి ట్రాక్టర్ల గురించి ముందుగా చెప్పిన దానికి ఈమె ప్రత్యక్ష సాక్షి. అట్లాగే వీళ్ళ ఊర్లో నరసింహస్వామి గుడిలో గుండమేసి లక్ష్మీనారాయణుల విగ్రహాలను స్వామివారు ప్రతిష్ఠ చేశారు. ఆ గుడి పక్కనే బాగుంటే అది వద్దని తీసేయమన్నారు. ఒకసారి ఈ బంగారమ్మ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆమె ఇక్కడ లేదు, అలిగి చెరువు కట్ట మీద కూర్చోంది, ఎందుకంటే మీరు మాంసాహార పొంగళ్ళు పెడతారని అని చెప్పి ఇక మీద పాల పొంగళ్ళు చెప్పమని అది వేయించి ఆ పుణ్యం కట్టుకున్నటువంటి మన చిన్న గోవింద స్వామి వారి కుటుంబం ఇది వీరందరూ కూడా. ఆ తర్వాత మీరు వీళ్ళు ఆరుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు, ముగ్గురు దేవుడు బిడ్డలు ఉన్నారు ఆయన. అంటే స్వామి చెప్పినట్లు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వెళ్ళిపోయారు, ఒక చెల్లెలికి మాత్రమే సంతానము, వీళ్ళ పరిస్థితి అది. అదేవిధంగా వీళ్ళ ఆఖరి చెల్లెలు పుట్టే ముందు స్వామి దగ్గరకు పోతే ఒక మాట చెప్పారు, అబ్బాయి పుడితే వీరరాఘవులని అమ్మాయి పుడితే కనకవల్లి అని పేరు పెట్టమన్నారు. ఆ అమ్మాయి కనకవల్లి అనే పేరు పెట్టారు. ఇలాంటి సంఘటనలు చాలా చెప్పారు. మా వీళ్ళ ఇంట్లో ఒక స్థలాన్ని చూపించి ఈ స్థలం చాలా విలువ చేస్తుందనే అర్థం వచ్చేలాగా చెప్పారు. తర్వాత ఆ స్థలంలో వీళ్ళు ముగ్గు వేసి స్వామిని గుర్తు చేసుకునేవారు. గ్రామంలో ఏ కష్టం వచ్చినా ఎవ్వరూ వెళ్ళిపోకుండా నిలబడతారో వాళ్ళంతా బాగుంటారని రాజపద్మాపురం గురించి మరో జ్యోతిష్యం స్వామి చెప్పి ఉన్నారు. ఊరొదిలి వెళ్లకుండా పల్లెల్లో ఎవరుంటారో వాళ్ళు ఒకనాటికి ఖచ్చితంగా బాగుపడతారని కూడా ఈ వ్యాఖ్యానంగా మనం భావించవచ్చు. అమ్మా మీకేమన్నా గుర్తుంటే చెప్పండి. గొడవ పశువులు ఉండండి మా ఇంట్లో, పశువులు గొళ్ళు బలపడ డాక్టర్ వచ్చి సూదులు వేస్తారు. మేం చేస్తున్నాం డాక్టర్కి గీట్లకి ఏమి ఒలివి పోసుకుంటాం, సాంబ్రాన్ని ఎత్తుకుంటాం, ఆయన ఇచ్చిన ముద్రకాయతలు ఎత్తుకుంటాం, పశువుల్ని తలకన్నీ తోకటి చూసినట్టే మరసనట్టు లేచి బాగా గడ్డి నీళ్ళు అన్ని బాగా తిన్నది, అది బాగా పాలు ఇచ్చినావు. అది మేము ఇంతవరకు సూదులు గీదులు ఏం వేసింది లేదు గొడవలకి. అది అది వైద్యమే అక్కర లేకుండా పశువులు బాగుండేవి. స్వామిని తలుచుకొని వాటిని కానీ ఒకసారి చూసినట్టయితే స్వామిని స్మరించి ధూపం వేసుకొని శ్రద్ధగా భక్తిగా ఉంటే వెంటనే ఆ జీవులు బాగుపడేవి అని చెప్పారమ్మా. చెప్పండి. ఆయనకి ఒకసారి గడ్డలు వేసింది నాయనకి స్వామి, మరి గడ్డలు వేసింది ధ్యానం సహనం చేసేది. డాక్టర్ పోయిందంటే అబ్బో డాక్టర్ అంతా వద్దు నువ్వు రా నేను చెప్తానన్నాడు. ఏం ఆకు చెప్పినాడు కుప్పింటాకు అనేసి ఒక ఆకు తీసి కుప్పింటాకు అనేసి కుప్పింటాకు ఆ ఆకు నూరు ఎత్తుకుని రాండమ్మన్నాడు. అప్పుడు ఆ భగవాన్ తొలిచా వచ్చి ఆకు నూరి ఇమ్మనింది, అమ్మ నూరి ఇచ్చింది, ఒక తెల్ల గుడ్డ ఎత్తురామనింది, తెల్ల గుడ్డ తెచ్చింది, రెండు ముందు సన్న నడి ఈపులో మూడు దినాలు కట్టమనింది. మూడు దినాలు కట్టి మూడో నడికి ఎట్టదా పోయిందా తెల్ల గడ్డ బాగైపోయింది నాయనకి. మాకు కొంచెం కొంచెం గ్యావనం ఉండదు ఎంత బాగుంది బాగుంది. ఇప్పుడు వెంకయ్య స్వామి మీకు ఎదురుగా వచ్చి ఏం కావాలంటే ఏం అడుగుతారు మీరు? ఏ స్వామి బాగున్నావా, నాకు ఇది ఎంత ఉండదంటే మీరు బాగుంటారు, ఏం లేదు మీకు అన్ని అన్ని చెప్తే ఇప్పుడు చెప్పి ఇప్పుడు చూసినట్టు ఉండదు మాకు స్వామి. అది 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 నిజమే. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు మనతోనే మనలోనే. బాగుందమ్మా, చాలా సంతోషం. మీరు మీ కుటుంబం సుభిక్షంగా ఉండాలి.